హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్. తెలుగులో ఒక సామెత ఉంది మనందరికి తెలిసిందే, పేరు గొప్ప ఊరు దెబ్బ అని. మన ఇండియన్ బ్యాటింగ్ కూడా అలాగే సాగుతుంది, ఎందుకంటే ఇండియన్ బ్యాటింగ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఐపీఎల్ ఉంది, ఇంకా ఆ ప్లేయర్ ఉన్నాడు ఈ ప్లేయర్ ఉన్నాడు అని చెప్పి పేరుకైతే మాత్రం ఏ మాత్రం తక్కువ కాదు. కాకపోతే వాళ్ళు నిజంగా వాళ్ళు చూపించే ప్రదర్శన, బ్యాటింగ్ ప్రదర్శన అయితే మాత్రం చాలా నిరుత్సాహకరంగా సాగుతుంది. మొదటి మ్యాచ్లో కానివ్వండి, ఈ మ్యాచ్లో కానివ్వండి, టాప్ ఆర్డర్ ఎస్పెషల్లీ 57/5. అఫ్ కోర్స్ శ్రీలంక మంచి బౌలింగ్ వేశారు, బాల్ స్వింగ్ అయింది సెకండ్ ఇన్నింగ్స్లో అంతా ఓకే, బట్ 57/5 అనేది అది హోమ్ గ్రౌండ్లో నాట్ అట్ ఆల్ అక్సెప్టబుల్. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే టాస్ విన్ అయ్యి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు హార్దిక్ పాండ్యా, అందరూ అయితే షాక్ అయ్యారు, ఎందుకంటే ఇది పూణే పిచ్ ఫస్ట్ బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు 90% పైగా మ్యాచ్లు అయితే మాత్రం విజయం వహిస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్ని. అయినా సరే మేము ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో ఆడాలనుకుంటున్నామని ఫస్ట్ మ్యాచ్లోనే చెప్పాడు. సో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో ఆడాలనుకుంటాం తప్పు కాదు, కానీ టూ మెనీ ఎక్స్పెరిమెంట్స్ చేయటం మాత్రం మంచిది కాదు. సో ఫస్ట్ అయితే మాత్రం బౌలింగ్ ఎంచుకున్నారు, పవర్ ప్లే, బోత్ పవర్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇండియా బౌలింగ్ చేసినప్పుడు పవర్ ప్లేలో చండాలమైన ప్రదర్శన, అలాగే బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా అంతే ఈక్వల్గా చాలా చెత్త ప్రదర్శన బ్యాటింగ్ విషయంలో కూడా చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ చాలా కాలం తర్వాత, చాలా కాలం అంటే 2-3 నెలల తర్వాత కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ నవంబర్ కమింగ్ బ్యాక్ టు మ్యాచ్. ఈ మ్యాచ్లో అయితే మాత్రం అతను అంత ఫిట్గా అయితే కనబడలేదు. నో బాల్స్, అన్ని నో బాల్స్ వేసింది, 2 ఓవర్లో 5 నో బాల్స్ ఇవ్వటం అనేది మాత్రం నాన్ ఎక్స్క్యూజబుల్. అలా అసలు అతను బేసిక్స్ తను రైట్ చేసుకోవాలి. మళ్ళీ మంచి బౌలర్ హర్షదీప్ సింగ్ అయితే, మంచి బౌలర్, అలాంటి అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే హీ షుడ్ వర్క్ ఆన్ హిస్ బేసిక్స్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. శ్రీలంకకు కూడా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే ఇండియన్ తప్పిదాల వల్లే శ్రీలంక విన్ అయిందంటే మాత్రం కాదు. శ్రీలంక అద్భుతంగా ఆడారు ఓపెనింగ్లో, కుషాల్ మెండిస్ అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత స్పిన్నర్స్ ఈ మ్యాచ్లో, పోయిన మ్యాచ్లో పేసర్స్ బాగా బౌలింగ్ చేశారు, స్పిన్నర్స్ చేతులు ఎత్తేసారు. ఈ మ్యాచ్కి వచ్చేసరికి స్పిన్నర్స్ అయితే మాత్రం బాగా కట్టడి చేశారు. ఒకనొక సమయంలో శ్రీలంక ఒక 160-170 కొట్టడం కూడా కష్టమే అనుకున్నాం. కాకపోతే వాళ్ళకి క్విక్గా రన్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే దే హ్యావ్ దట్ గుడ్ బ్యాట్స్మెన్. స్టార్టింగ్లో కుషాల్ మెండిస్, మధ్యలో అసలంక ఒక క్యామియో ఆడాడు, ఆ తర్వాత ఫైనలీ ద మ్యాన్ దశున్ షణక క్యాప్టెన్, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అసలు ఈజ్ బికమింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్ T20 క్రికెట్లో ఇప్పుడున్న సమకాలీన ఈ క్రికెటర్స్లో. అండర్ రేటెడ్ అని కూడా చెప్తాను, ఎందుకంటే తను మంచి బౌలర్ కూడా కావాల్సినప్పుడు హ్యాండీ బౌలర్, బ్యాటింగ్లో కూడా చాలా, ముఖ్యంగా ఇండియన్ సబ్ కాంటినెంట్స్లో ఇండియాపై మరీ ముఖ్యంగా అద్భుతమైన బ్యాటింగ్ అయితే మాత్రం దశన్ శనక కనబరుస్తున్నాడని చెప్పాలి. ఐపీఎల్ ఫ్రాంచైజీస్లు అందరికీ మంచి లెసనే చెప్తున్నాడు, ఎందుకంటే అన్సోల్డ్ దశన్ శనక అయితే ఈవెంట్ అన్సోల్డ్, అద్భుతమైన ఫినిషింగ్ రోల్ అయితే ఆడుతున్నాడు. ఇంకా లాస్ట్ 5 ఇన్నింగ్స్లో ఇండియాతో అతను ఆడింది చూస్తే 47/19 బాల్స్, 74/38 బాల్స్, ఐ థింక్ అది ధర్మశాలలో 33/18 బాల్స్, 45/27 మొన్న ముంబై మ్యాచ్లో, ఈరోజు 56/22 బాల్స్, 20 బాల్ 50 చేశాడు. వాట్ ఇన్నింగ్స్ హెస్ ప్లేడ్, ఎందుకంటే ఆ ఇన్నింగ్స్ మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. 180 స్టిల్ ఓకే ఈ పిచ్ పై అనుకున్నాం, కానీ 206 అనేది 200+ అంటే ఎప్పుడు వాళ్ళకి ఆ మోరల్ హైగా ఉంటుంది. సో వెన్ ది కేమ్ ఫర్ బౌలింగ్ ఆల్సో బాల్ స్వింగ్ అవుతుంది, అద్భుతంగా బౌలింగ్ చేశారు. మన వాళ్ళు కూడా కొంచెం స్టార్టింగ్లో వెయిట్ చేసి వెయిట్ అండ్ సీ గేమ్ ఆడుంటే బాగుండేదని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు ది వెంట్ ఫర్ టూ మెనీ షాట్స్, ముఖ్యంగా ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్. ఆ షాట్ నాకేం అర్థం కాదు, అసలు శుభ్మన్ గిల్ T20 స్క్వాడ్లో ఎందుకున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే హీజ్ అ గుడ్ ప్లేయర్, మంచి ప్లేయర్, మంచి యంగ్ టాలెంట్ ఉంది, కాకపోతే అతను వన్ డే ఇయర్స్కి టెస్ట్లకి బాగా సూట్ అవుతాడు. కాకపోతే T20స్లో రుతురాజ్ గైక్వాడ్ లాంటి మంచి ఫామ్లో ఉన్న డాషింగ్ ఓపెనర్ను పక్కన పెట్టుకొని ఇంకా చాలామంది బెంచ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు శుభ్మన్ గిల్ని T20 ఆడించడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ ఎ కరెక్ట్ డిసిషన్. శుభ్మన్ గిల్ని అయితే మాత్రం T20స్కి, ఇంకా T20 ఓపెనర్ అంటే T20 క్రికెటే మారిపోయింది, మ్యాచ్ స్వరూపాన్ని ఫస్ట్ 6 ఓవర్స్లో తేలిపోతుంది, హిట్ అండ్ గెట్అవుట్ లాగా అయిపోయింది. సో అట్లీస్ట్ మంచి డాషింగ్ ఓపెనర్ని అయితే మాత్రం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి T20కి. ఇషాన్ కిషన్ ఈజ్ దేర్, ఈ వెంట్ ఫర్ బిగ్ షాట్ అండ్ గాట్ అవుట్. శుభ్మన్ గిల్ హాజ్ టోల్డ్ ఒక చెత్త షాట్ ఆడి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత
వన్ డౌన్లో రాహుల్ త్రిపాఠి వచ్చాడు. రాహుల్ త్రిపాఠి ఎస్ఆర్హెచ్కి వన్ డౌన్లో ఆడుతున్నాడు, బట్ కొంచెం షేకీగా అనిపించాడు ఫస్ట్ డెబ్యూ మ్యాచ్. సో అతను కూడా తక్కువ స్కోర్కి తన ఇంపాక్ట్ చూపించలేకపోయాడు, 5 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా అంత కంఫర్టబుల్గా అయితే లేడు పిచ్లో ఉన్నంతసేపు. సో అతను కూడా కొంతసేపు ఉండి అవుట్ అవటం. దీపక్ కూడా అగైన్ ఒక చెత్త షాట్ ఆడి, అంటే కొంచెంసేపు ఉండుంటే బాల్ డ్యూ ఫ్యాక్టర్ ఉండేది, బాల్ కొంచెం ఓల్డ్ అయిన తర్వాత ఇంకా ఈజీగా రన్స్ చేసే అవకాశం అయితే ఉండేది. దీపక్ కూడా తొందరపడి అవుట్ అయిపోయాడు. 57/5 నుంచి ఇండియా 100 రన్స్ అనే చేస్తారా అనుకున్న సమయంలో హార్దిక్ పాండ్యా చెప్పాడు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వి వాంట్ టు సీ అని. అక్కడి నుంచి అయితే మాత్రం 190 వరకు రావటం అనేది దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ వాట్ ఏ మ్యాచ్ హీ హ్యాడ్, 2/24 బౌలింగ్ కూడా యాజ్ వి డిస్కస్డ్, స్పిన్నర్స్ బాగా చేశారు, యూజీ చహల్ కూడా ఫామ్లో వచ్చాడు. సో అక్షర్ పటేల్ మంచి బౌలింగ్ వేశాడు, అలాగే బ్యాటింగ్ విషయంలో కూడా 6 సిక్స్లతో విరుచుకుపడి 209 స్ట్రైక్ రేట్తో 62 రన్స్ చేశాడు. సో వండర్ఫుల్ బ్యాటింగ్ బై అక్షర్ పటేల్. సూర్యకుమార్ యాదవ్తో కలిసి సారీ 65 చేశాడు అక్షర్ పటేల్, నాట్ 62. సూర్యకుమార్ యాదవ్ మామూలుగా అయితే వచ్చి రాగానే ఫస్ట్ బాల్ లోన్ నుంచి విరుచుకుపడతాడు. ఈ కప్తే సిచ్యువేషన్ తగ్గట్టు స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఆడి ఆ తర్వాత తను కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 36 బాల్స్లో 51 3 సిక్సర్స్ అండ్ 3 ఫోర్స్. ఇంకొంతసేపు సూర్యకుమార్ ఉండుంటే మాత్రం ఇండియా అయితే మ్యాచ్ ఇంకా దగ్గరకు వచ్చేది అనేది నా అభిప్రాయం. సో ఎనీవే ఆ 57/5 నుంచి 190/8 అనేది మాత్రం చాలా రెస్పెక్టబుల్ స్కోర్. బట్ టాప్ ఆర్డర్ మంచిగా పర్ఫామ్ చేసి ఉంటే ఇట్స్ అ ఈజీ మ్యాచ్ ఫర్ ఇండియా, ఎందుకంటే పిచ్ బ్యాటింగ్కి స్వర్గధామం. స్టార్టింగ్లో కొంచెం స్వింగ్ అయింది సెకండ్ ఇన్నింగ్స్లో, బట్ లేటర్ ఆన్ దే షుడ్ హ్యావ్ క్యాపిటలైజ్డ్. సో అదైతే మాత్రం ఇండియన్ బ్యాట్స్మెన్నే తప్పు పట్టాలి. బౌలింగ్ విషయంలో కూడా హర్షదీప్ సింగ్ అన్ని నో బాల్స్ వేసి ఉండకపోతే మ్యాచ్ వేరేలా ఉండేది. శివం మావి హియాడే అదర్ డే టుడే, ఫస్ట్ మ్యాచ్లో 4/22 అద్భుతమైన డెబ్యూ దొరికింది. ఈ మ్యాచ్లో అయితే మాత్రం బౌలింగ్లో అతన్ని చీల్చి చెండాడారు. శివం మావి 4 ఓవర్స్లో 53 రన్స్ ఇచ్చాడు 13.2 ఎకానమీ రేట్తో. శివమావి బ్యాటింగ్లో అయితే మాత్రం చివరిలో కొంచెం మెరుపులు మెరిపించాడు, బ్యాటింగ్ ఎబిలిటీ ఉందని అయితే మాత్రం తెలుస్తుంది. సో ఇట్స్ నాట్ ఇనఫ్ టు విన్ ద మ్యాచ్, బట్ అట్లీస్ట్ లాస్ట్లో అయితే మాత్రం మంచి స్మాల్ క్యామ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఉమ్రాన్ మలిక్ గురించి చెప్పాలి. ఉమ్రాన్ మలిక్ అద్భుతమైన పేస్తో మరొక్కసారి ఆకట్టుకున్నాడు. కాకపోతే ఉమ్రాన్ మలిక్ ఎలాగంటే డబుల్ ఎడ్జ్ స్వాడ్ లాంటి వాడు, రెండు అంచెలు గల ఖడ్గం లాంటివి. ఎందుకంటే ఓ పక్కన వికెట్స్ వస్తాయి, అదే పేస్తో ఓ పక్కన రన్స్ ఇస్తాడు. ఎందుకంటే అంత పేస్లో సమ్టైమ్స్ ఈవెన్ టాప్ ఎడ్జ్ తగిలినా లేకపోతే బ్యాట్కి లైట్గా తగిలినా సరే బౌండరీ దాటుతాం మనం చూస్తున్నాం. సో ఉమ్రాన్ మలిక్ విషయంలో అయితే మాత్రం వికెట్ టేకర్, వికెట్స్ అయితే తీస్తాడు, రన్స్ పక్కన అయితే మాత్రం విరివిగా ఇస్తున్నాడు. అది ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది హీ షుడ్ వర్క్ ఆన్ ఇట్. సో ఉమ్రాన్ మలిక్ అయితే మాత్రం బిగ్గెస్ట్ అసెట్గా తయారవుతున్నాడు ఇండియన్ T20 క్రికెట్కి. సో లెట్స్ హోప్ హీ డస్ ఇట్ వెల్. అండ్ ద థర్డ్ మ్యాచ్ డిసైడర్ రాజ్కోట్లో. సో లెట్స్ హోప్ ఇండియా మంచి విజయాన్ని అయితే అక్కడ సాధిస్తారని, మరీ ముఖ్యంగా టాప్ ఆర్డర్ షుడ్ ఫైర్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచి ప్రదర్శన ఇవ్వాలని అయితే మాత్రం కోరుకుందాం. థ్యాంక్ యూ.